మా గార్డెన్లో టేబుల్ ఆరెంజ్ మొక్కకైతే కాయలు అయితే కొన్ని నిలబడ్డాయండి పూత అయితే చాలా వచ్చింది పూత మొత్తం రాలిపోయి ఒక నాలుగు కాయలు అయితే నిలబడ్డాయి అవి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఆరెంజెస్ లాగా సో నేను ఒకటైతే హార్వెస్ట్ చేసి తొక్క తీసి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు ఒకటైతే కోసేసానండి చూడండి ఇది ఇంకా కంప్లీట్గా కలర్ రాలేదండి ఇంకా ఆరెంజ్ కలర్లో కంప్లీట్గా మారుతుందనమాట సో నా ఎగ్జైట్మెంట్ కొద్దీ నేను ఇప్పుడైతే ఒకటి హార్వెస్ట్ చేసేసాను దీన్ని ఇప్పుడు మీకు తొక్కు తీసి అసలు ఎలా ఉంటుందో చూపిస్తాను తొక్క అయితే చాలా సింపుల్గానే వచ్చేస్తుందండి సేమ్ మన ఆరెంజెస్కి ఎలాగైతే తొక్క పలుచగా ఉంటుందో అట్లాగా పల్చగా ఉంది అండ్ లోపల ఫ్రూట్ కూడా చూసారంటే మీకు కంప్లీట్గా ఆరెంజ్ కలర్లో ఉంది సో నేనైతే టేస్ట్ చేశాను ఇంకా స్వీట్గా లేదండి కొంచెం పులుపుగా ఉంది ఇంకా కొంచెం పండాలి కాయలైతే ఇప్పుడు చూడండి ఇవి ఇంకొక వన్ వీక్ తర్వాత రిమైనింగ్ ఫ్రూట్స్ అప్డేట్స్ అండి చూడండి ఎంత మంచి కలర్లో వస్తున్నాయో కంప్లీట్ ఆరెంజ్ కలర్లే వస్తుందండి అప్పుడే మనకు కొంచెం తీయగా ఉంటుంది ఈ మొక్కను పెంచుకోవడం అయితే చాలా ఈజీ అండి నిమ్మ మొక్కకి ఎటువంటి కేర్ అయితే తీసుకుంటామో సేమ్ ఈ మొక్కకు కూడా అంతే కేర్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఈ మొక్కకి పెద్ద కంటైనర్ కూడా అవసరం లేదు చిన్న చిన్న కంటైనర్లో కూడా పెంచుకోవచ్చు